छोटे-छोटे कार्यकर्ता बड़ों को दुब्बाका में इलेक्शन है तो सिटीपेट में अरेस्ट करना समझ में नहीं आ रहा है और एक सांसद के ऊपर इस तरह से हमला करना गलत है ना। तो इसके लिए सभी पार्टी के लोगों को ऑलरेडी अरविंद जी सब लोग चले गए, किशन रेड्डी साहब भी चले गए और मेरे को इस प्रकार से रोकना ये गलत है ना। मैं भी एक टोल लीडर हूँ, मेरे को भी जाने का अधिकार है। हमारे अध्यक्ष को प्रॉब्लम हुआ, उनके ऊपर अटैक हुआ, वो भूख हड़ताल पर है तो मुझे भी तो जाना पड़ता ना। इसमें मगर हम लोगों को आदत है वो अलाउ नहीं करना। ये कैसा आदर है, ऑन साइड काम करे तो कैसा। आप लोग भी देखना ना, सोचना ना आप लोग भी। आप लोग भी मतलब क्या कर सकते हैं, सरकार आपकी है, पुलिस आपकी है, कुछ भी कर सकते हैं आप लोग। थैंक यू। निन्ना नाइटू भारतीय जनता पार्टी अध्यक्ष वारु बंडी संजय गार की अरेस्ट अरेस्ट अर्थम का भयम टीआरएस कोडुकुल्लारिकी पुट्टिंदी एट्टी परिस्थितिलो दुब्बाका मन चेति नुंची एल्लिपोतुंदी मन ओडिपोतुन्नाम एट्टी परिस्थितुल्लो गेलवाले आ उद्देशंतोनी बंडी संजय गारिकी अरेस्ट चेशारु। आयन पैन दाड़ी चेशारु సిగ్గుచట టీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గుచట సిగ్గు రావాలి ఎర్లకి। అదే పని ఒక్కవేళ మేము చేస్తే మా భారతీయ జనతా పార్టీ పైన ఎన్ని మీరు విమర్శలు చేస్తారు, ఎంత బద్నాం చేస్తారు మీరు మీరు ఈ చేస్తున్నారు కదా, దానికైనా ఎక్కువ చేసేది మా దగ్గర సత్తా ఉంది, అది కూడా మేము చేయొచ్చు। కానీ భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీతోని నడిచే పార్టీ, మీలాగా లంగాలాగా పనిచేసే పార్టీ కాదు మాది। కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడైనా మీరు బుద్ధి నేర్చుకోవాలి, మీరు మర్యాదలో మీరు ఉండాలి। మేము ఇదే విధంగా వెళ్తాం, ఈ ఇష్టాల్లో వెళ్తాం అంటే మళ్ళీ మా ఇష్టాలు కూడా వేరే విధంగా ఉంటుంది, అది యాద పెట్టుకోవాలి టిఆర్ఎస్ నాయకులు। అదేవిధంగా దుబ్బాగా ప్రజలు ఇవాళ వాళ్ళకి అర్థమైపోయింది ఈ టిఆర్ఎస్ గుండెల వల్ల ఎప్పుడు కూడా దుబ్బాగా డెవలప్మెంట్ కాదు। డెవలప్మెంట్ అవుతుందంటే అది బీజేపీ వల్లనే। ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తాం, ఆ మాట ఈ టీఆర్ఎస్ గుండెల వరకు వెళ్ళిపోయింది। అందుకోసం దాడులు చేపిస్తున్నారు, రేడ్లు చేపిస్తున్నారు, కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారు। కానీ ఒక్కడొక్క మాట, మీరెంత ఒక బాల్ ఉంటుంది, ఒక స్పెంచ్ బాల్, కింద ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది। అదే భారతీయ జనతా పార్టీ, మీరెంత కింద కొడితే మీరెంత దౌర్జన్యం చేస్తే అంతా ప్రజల వరకు వెళ్తాం। ఈ మాట మీరు యాద్ పెట్టుకోండి। ఇప్పుడైనా కొద్దిగా మర్యాదలో ఉండాలి, అన్ని అధికారులకు చెప్తున్నా, టీఆర్ఎస్ గుండెలకి చెప్తున్నా, మర్యాదగా ఉండండి। లేకపోతే మేము కట్ట లేబడితే మళ్ళీ మా కట్ట ఆగదు, మీరు ఉరుకుతారు, మీ ఇల్లు ఇడిచి ఉరుకుతారు। ఈ ఒక మాట